ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు పసిపాప నుంచి పండు ముదుసలి వరకు నారీమణులకు రక్షణ లేకుండా పోతోంది. దారుణ కృత్యం జరిగాక కేసులు దర్యాప్తులు నేరస్తుల అన్వేషణ శిక్షలు ఈ తతంగం అంతా అవసరం లేకుండా అసలు నేరం జరగకుండా ప్రథమ స్థాయిలోనే నేరాన్ని తుంచివేసేలా సిరిపురం సాయితేజ ఓ పరికరాన్ని తయారు చేశారు. వ్యక్తిగత పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని కొమ్ములు తిరిగిన శాస్త్రవేత్తలకు దీటుగా సాయితేజ మరో విద్యార్థి హరీష్తో కలిసి రూపొందించిందే సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్. తెలంగాణ యంగెస్ట్ సైంటిస్ట్గా పేరొందిన సాయితేజతో ఈరోజు స్పెషల్ డిస్కషన్. సాయితేజ మనతో పాటు ఇటు భారత్ టుడే స్టూడియోస్లో ఉన్నారు. సాయితేజ నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. అండ్ సాయితేజ, యువ సంకల్ప్ దివస్, భారత్ టుడే నిర్వహించిన యువ సంకల్ప్ దివస్ 2019లో స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా కూడా యూత్ ఐకాన్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంగా కూడా ఈ పరికరాన్ని కూడా కనిపెట్టాడు. సో ఆ డీటెయిల్స్ కూడా మనం కనుక్కుందాం. సో సాయితేజ, ఇప్పుడు సెక్యూరిటీ బ్యాంగిల్ అంటే సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ అంటూ మళ్ళీ కొత్తగా ఒక ఆవిష్కరణ చేశావు. సో దాని గురించి మాకు డీటెయిల్స్. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మేము ఇది సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ ఎలా చేసామంటే, 2 years బ్యాక్ మనము బెంగళూరులో వచ్చేసి మన తెలుగు అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, ఎంప్లాయ్ పైన. అలానే మనము వరంగల్లో చూస్తున్నాం 9 నెలల అమ్మాయి పైన కానీ, లేకపోతే 9th class అమ్మాయి పైన కూడా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఏం చేసామనంటే సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ అంటే కంపల్సరీ అమ్మాయి అయితే బ్యాంగిల్ లేకపోతే బయటకు వెళ్తలేడు, లేకపోతే బ్యాంగిల్ లేకపోయినా వాచ్ కంపల్సరీ ఉంటుంది. మేము అది దృష్టిలో పెట్టుకొని ఓకే ఇప్పుడు అమ్మాయిలు బ్యాంగిల్ లేకపోయినా వాచ్ ఉంటుంది, వాచ్ లేకపోతే బ్యాంగిల్స్ ఉంటున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ చేయాలని మా ఫ్రెండ్ హరీష్కి థాట్ వచ్చింది. దాంతో నేను కూడా పాల్గొని నేను దాని ఇంకా డివైజ్ మంచిగా చేసేసి దాన్ని మేము సక్సెస్గా మేము వర్కింగ్ కూడా చేసాము. అలానే మేము కొన్ని కాలేజ్కి వెళ్ళి కూడా అమ్మాయిల పైన పెట్టి కూడా మేము చెక్ చేసాం. అంటే వాళ్ళ గురించి మేము తీసుకున్నాం, అంటే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం ఎలా ఉంటుంది. ప్రతి అమ్మాయిలు చెప్పారంటే ఈ బ్యాంగిల్ని మార్కెట్లోకి వస్తే చాలా మాకు ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అన్నాడు సొంత ఇంట్లో కూడా మాకు సెక్యూరిటీ ఉండలేదు అలా అన్నప్పుడు కూడా మాకు అనిపించింది. అప్పుడే మాకు అనిపించింది ఏంటంటే మేము చేసింది ఏంటంటే చాలా బిగ్ సైజ్ ఉండిపోయింది, దాన్ని ఇంకా మైక్రో లెవెల్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం నేను ఆల్కహాల్ డిటెక్ట్ చేసినప్పుడు ఏమైంది, చాలా మంది నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎంత ఎంకరేజ్ చేసినా కూడా నేను ఆల్కహాల్ చేసిన డివైస్ కూడా నేను ముందుకు వెళ్ళేది ఇప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు కూడా ఇంకా ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు తప్ప ఇంకా ముందుకు వెళ్తలేదు. పోనీ దాంతో మేము ఫీల్ కాకపోయినా అమ్మాయిల కోసం నేను చేసినాం. ఇది ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తే ఇది ఇంకా మైక్రో లెవెల్ చేసి ప్రతి ఒక్క అమ్మాయిలకు మేము మన భారతదేశం ప్రతి ఒక్క అమ్మాయిలకు మేము ఇది బ్యాంగిల్ని మేము డెడికేట్ చేయాలని మేము హరీష్ నుండి మేము అనుకున్నాం. అంటే ఆల్కహాల్ డిటెక్టర్ కూడా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ అనేది ఇంకా రాలేదు. వస్తే ఇంకా ముందు ఇంకెన్నో ఇన్వెస్ట్ చేయాలని మాకు ఉంది. ఇంకా మాకు సపోర్ట్ వస్తే తప్పకుండా ఇంకా చాలా రైతులకు కానీ లేకపోతే అమ్మాయిల పైన కానీ చాలా డివైస్ అనేది మాకు ఉన్నాయి. అంటే ఎలాంటి సపోర్ట్ కావాలి అనేది మీ ఉద్దేశం? గవర్నమెంట్ నుంచి కూడా మాకు గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ ఎలా అంటే ఫైనాన్సింగ్ కాకపోయినా మాకు అంటే మేము చేసామంటే మాకున్న టాలెంట్ బట్టి మేము చేస్తున్నాం. ఇంత సైజ్ అయిపోతుంది అంటే మైక్రో లెవెల్ డిజైన్ అంటే మాకు అనేది తెలియదు. మాకు మైక్రో లెవెల్ డిజైన్ కానీ లేకపోతే వాళ్ళు సపోర్టింగ్ వస్తే మాకు ఇస్తే మేము తప్పకుండా దాన్ని వాళ్ళకి ఇచ్చేసి మైక్రో లెవెల్ డిజైన్ చేసేస్తే అప్పుడు ఏంటంటే మార్కెట్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మార్కెట్లో లెవెల్కి తీసుకొస్తే మాకు చాలా ఇంకా అంతకంటే సంతోషం అనేది మాకు ఏం లేదు. అంటే ఇప్పటివరకు అంటే ప్రాసెస్లో ఉంది అంటున్నారు కదా, అంటే ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ ఆ ప్రాసెస్ ఇంకా పెండింగ్ అనేది ఇది ఎలా అంటే మనం చూసాం అంటే ఇంతకుముందు మీరు చూసారు ఆల్కహాల్ డిటెక్టర్ పైన. అప్పుడు కేటీఆర్ కానీ నరేంద్ర మోడీ కానీ చాలా మంది మనకి ట్విట్టర్లో మనకి కంగ్రాట్యులేషన్ చెప్పాడు, ఇంకా ఎంకరేజ్ చేశాడు. దానివల్ల మాకు ఏమనిపించింది అంటే అరే మా గవర్నమెంట్ సపోర్ట్ వస్తే కావచ్చు అప్పుడు మనము సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషం ఇంకా చేయాలని అనుకున్నాం. అలా ఏం చేసాము తెలంగాణ టీఎస్ఐస్కి వెళ్ళాము, టీవర్క్స్కి వెళ్ళాము. ఓకే చూసాడు, అలాగే డెమో కూడా చూపించాము. ఓకే దీన్ని ముందుకు తీసుకెళ్దామని అన్నాడు, మళ్ళీ మేము కాంటాక్ట్ అవుతామని అన్నాడు. ఇప్పటికీ మాకు ఇంకా అలా గురించి మాకు ఎస్ఎంటీ రెస్పాండ్ కూడా మాకు అనేది లేదు. అలా ఇంకా మాకు రెస్పాండ్ అయితే ఇంకా చేయాలని అనుకుంటున్నాం. సో రెస్పాన్స్ ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా మోరల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఉండేది. సో రెస్పాన్స్ లేదు. అండ్ ఇప్పుడు ఈ సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ తయారు చేయడంలో అంటే ఉద్దేశం అయితే అర్థమైంది. సో అంటే మీకు ఎంతకాలం పట్టింది, ఎటువంటి ఐడియా అది, ఆ తర్వాత ఎలా పనిచేస్తుంది? ఈ ఐడియా వచ్చేసి మాకు 2 years బ్యాక్ అనేది ఏదో చేయాలి అనుకున్నాం. అది మా హరీష్కి అనేది థాట్ వచ్చింది. దాన్ని ఏం చేసామనంటే సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ అరే చేస్తే బాగుంటుంది అని నాకు కాల్ చేశాడు. భయ్యా చేద్దామా అంటే ఇంత నువ్వు ఆల్కహాల్ డిటెక్ట్ చేసావు కదా, సరే విధంగా సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ చేద్దామన్నాడు. ఓకే తప్పకుండా చేద్దామని అన్నాను. అన్నాక దాన్ని అంటే హరీష్కి వచ్చిన ఒక థాట్ వచ్చింది, దాన్ని ఇంకా మేము డబుల్గా పెట్టి ఇంప్రూవ్ చేసాము. ఎలా అంటే అమ్మాయి బ్యాంగిల్ వేసుకుంది అనుకోండి, అబ్బాయి పట్టుకుంటే 1 kilo అంటే అమ్మాయి ఉండే బ్యాంగిల్ నుంచి 1 kilo కరెంట్ అనేది అబ్బాయికి అనేది తగులుతుంది. తప్పకుండా అబ్బాయి అనేది వదిలేస్తాడు. దాంతో పాటు మన పోలీస్ వాళ్ళకి, మన పేరెంట్స్ కి, మన తల్లిదండ్రులకి తప్పకుండా మెసేజ్ అనేది తెలుస్తుంది. సెల్ ఫోన్ కి మెసేజ్ వెళ్తుంది. అది కాలేజ్ అమ్మాయిలకు కంపల్సరీ మొబైల్స్ ఉంటున్నాయి, అదే స్కూల్ అమ్మాయిలకు మొబైల్స్ ఉండే కదా. మేము ఏం చేసామంటే తప్పకుండా అంటే మేము ఒక డివైస్ చేసాము, అది బ్యాగ్ లో ఉంటుంది మాకు. అప్పుడు ఆ బ్యాగ్ లో ఉంటే కిడ్నాప్ చేసిన అమ్మాయిని అయితే బ్యాగ్ ని పాడేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు మాకు థాట్ వచ్చింది, అరే బ్యాగ్ లో ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది, అది స్కూల్ బెల్ట్ లో పెడితే బెల్ట్ అయితే తీసేయడు, ఆ బెల్ట్ లోనే డివైస్ పెడితే అమ్మాయి ఎటు పోయినా మన తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. అది కూడా మేము ప్లాన్ లో ఉన్నాము, అది మాకు సపోర్ట్ రావాలని మనం అనుకుంటున్నాం. అంటే ప్రస్తుతానికి అయితే బ్యాంగిల్ లాగా చేశారు, దాన్ని మళ్ళీ బెల్ట్ కి బెల్ట్ కూడా మైక్రో లెవెల్ లో తీసుకురావాలని అనుకుంటున్నాం. ఓకే, సో అండ్ మెసేజ్ ఎలా వెళ్తుంది అంటే అందులో కూడా దాంట్లో ఇప్పుడు ఓకే స్కూల్ అమ్మాయిలకి మొబైల్స్ ఉండే కదా, మేము ఆ డివైస్ లను మేము ఏం చేస్తున్నాం అంటే చిన్న బ్యాటరీతోనే అలానే మేము జీపీఎస్ సిస్టమ్ గా మనం ట్రాక్ అనేది తెలుస్తుంది, మన తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇది మన బ్యాంగిల్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ పంపిస్తుంది, ఇది పంపింది మనమే చూసుకోవాలి, అమ్మాయి ఎక్కడ ఉంది మనమే తెలుసుకోవాలి. ఆ విధంగా మనం చేసాం. ఓకే, సో అంటే మరి మీ ఫ్రెండ్స్ ఏమన్నారు మరి, అది అంటే ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, సో మిగతా ఫ్రెండ్స్ ఏమన్నారు మరి? చాలా మంది ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు ఎంకరేజ్ జరిగింది. అంటే ఎంకరేజ్ కంటే ముందు నేను ఒక 2-3 years బ్యాక్ వెళ్తే చాలా మంది నన్ను ఎంకరేజ్ జరిగింది. అప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల నేను స్టడీ వల్ల నేను కంటిన్యూ అనేది చేయలేను. నా బంధువులు కానీ లేకపోతే ఇంటి పక్క చాలా మంది కూడా నన్ను ఎక్కిరించడం జరిగింది, అరే ఇంకా ఎన్ని రోజులు హెల్త్ మంచిగా ఉంది కదా, లేకపోతే స్టడీ అనేది చేయలేకపోతే తిరుగుతున్నాను, చాలా మంది నన్ను ఎక్కిరించడం జరిగింది. అప్పుడు నేను తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పలేను, ఎందుకంటే ఎప్పటికైనా నేను వాళ్ళ మాటలను నేను కసిగా పెట్టుకొని ఎప్పటికైనా నా ఉన్న టాలెంట్ ఎప్పటికైనా నేను ఇన్నోవేషన్ చేసుకొని ఒక జూనియర్ సైంటిస్ట్గా వాళ్ళ ముందు నిలబడాలనుకున్నాను. ఈ రోజు వాళ్ళ ముందు నేను జూనియర్ సైంటిస్ట్ నిలబడి వాళ్ళకి నేను ఇప్పుడు జవాబు అనేది చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఆల్కహాల్ డిటెక్టర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంకులు అంటే మరి వీటిని చూసి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మరి? ఎలా అంటే వాళ్ళు అన్నాడు, అరే సారీ రా అప్పుడు మేము చాలా మంది ఎక్కిరించాం కదా, ఇప్పుడు నువ్వు చౌకపైన ఎన్నో ఇన్నోవేషన్ చేస్తున్నావు, ఇక ముందు ఇంకా చేయరాని అన్నాడు. అంతకన్నా ముందు మన తల్లిదండ్రులకి నేను చాలా నేను రుణపడి ఉండాలి, ఎందుకంటే హెల్త్ ఇష్యూ కానీ నాకు ఎన్నో ఫైనాన్సింగ్ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఒకటే అన్నారు, ఎంతో మంది ఈ రోజు చేస్తే వెంటనే బయటకు రాడు. నేను ఎన్నో డివైజెస్ చేశాను ఇంట్లో కూర్చొని, 4 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని నేను ఎన్నో డివైజెస్ చేశాను, మీరే రాలేదు, ఇలా సపోర్ట్ నాకు రాలేదు. అరే ఎలా అప్పుడు అమ్మ అన్నది, అరే అన్నయ్య జాబ్ చేస్తున్నాడు నువ్వు కూడా జాబ్ చేయాలి కదా అని అన్నాడు. అమ్మని ఏదో ఒకటి చేస్తానమ్మా, నా ఎప్పటికైనా నేను నా టాలెంట్ ఎవరికైనా గుర్తించి నాకు జాబ్ ఇస్తారమ్మని నేను అన్నాను. అన్నాకంటే అయినా నేను ఎంత చేసినా నాకు రాలేదు. చేయంగా నేను ఒకటి లాస్ట్ ఇయర్ నేను ఒక సైకిల్ చేసిన జరగంగా నాకు మా విలేజ్ ఎమ్మెల్యే వాళ్ళ సన్ వచ్చేసి డాక్టర్ సంజయ్ కూడా నాకు కలిసి నాకు ఉద్యోగం కూడా ఇచ్చేయడం జరిగింది. అప్పుడు అనిపించింది, అప్పుడు హైదరాబాద్ వచ్చినాక ఆల్కహాల్ డిటెక్ట్ చేశాను, ఆల్కహాల్ డిటెక్ట్ చేసే వల్ల ఎంతోమంది నన్ను గుర్తింపునే వచ్చింది. అంటే ఊర్లో ఉంటే సిటీలో ఏం జరిగింది మనకు తెలియదు, ఒక మన పల్లెటూరులో ఉంటే మనకు ఏం తెలుస్తుంది, ఒక పల్లెటూరు మందమే తెలుస్తుంది. అయినా నేను డివైజెస్ చేశాను, మళ్ళీ సిటీకి వచ్చేసాను, సిటీకి జాబ్ చేసుకొని ఆల్కహాల్ డిటెక్ట్ చేశాను. ఆల్కహాల్ డిటెక్ట్ చేసాం, అడే ఓకే కేటీఆర్ సార్ కానీ రాహుల్ గాంధీ అందరూ ట్రీట్ పెట్టారు కదా, అరే మనకి ఎప్పుడైనా సపోర్ట్ వస్తే ఇంకా ముందు చేద్దాం అని అనుకున్నాను. ఓకే అనుకున్నాను, ఇప్పటిదాకా వెయిటింగ్లో ఉన్నాను ఇక రెస్పాండ్ వస్తుందని, ఇప్పటికి కూడా రాలేదు. పోనీ అయినా నేను బాధపడకుండా ఇంకొక డివైజ్ చేద్దాం అని మా ఫ్రెండ్ కూడా హరీష్ కూడా నాకు కాంటాక్ట్ జరిగింది. హరీష్ కూడా నాకు జస్ట్ నా ఫ్రెండ్స్ కూడా కాదు, జస్ట్ ఒక ఫేస్బుక్ లో నన్ను ఫ్రెండ్ అయ్యాడు. దానివల్ల మేము అతనికి వచ్చే ఐడియా ఏమనంటే, నాకు ఇచ్చేసే ఐడియా, భయ నువ్వు చెయ్యి భయ అన్నాడు. ఎందుకులే నేను ఎందుకు చేయాలి, ఇద్దరం కలిసి చేద్దాం, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నువ్వు మిడిల్ క్లాస్ నుంచి వచ్చావు కదా, నువ్వెందుకు బాధపడడు, ఇప్పుడు నీ డివైస్ నేను చేస్తే నాకు పేరు వస్తుంది, నీకు రాదు కదా పేరు, ఎలా అని అనుకుంటే అన్నాడు. ఆలోచించాడు, నా దగ్గరకు వచ్చాడు, పిలిపించుకున్నాను, మాట్లాడడం కంటేనే సరే బాయ్ ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు. సరే చేద్దాం అనుకుని దాన్ని కూడా ఇప్పుడు సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంకులు చేసిన జరిగింది. అలానే సిపి సుమతి మేడం కూడా మేడం దగ్గరకు కూడా వెళ్ళి చూపించడం జరిగింది. ఓకే, సో మనకు ఒక కాలర్ ఉన్నారండి, డాక్టర్ ప్రమీలా రావు గారు మెట్టుగూడ నుంచి. ప్రమీలా గారు నమస్తే అండి. యా ప్రమీల గారు చూస్తున్నారు కదా, అంటే సాయి తేజ ఒక యువ శాస్త్రవేత్త. ఒకసారి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. నమస్తే అండి. యా ప్రమీల గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. సాయి తేజకి కంగ్రాట్స్ అండి. థాంక్యూ మేడం. థాంక్యూ చెప్తున్నాడు. సాయి తేజ థాంక్యూ. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమీల గారు. సో అంటే మీకు కంగ్రాచులేషన్స్ చెప్దామనే ఉద్దేశంతో చేశారు. రైట్, అంటే ప్రభుత్వం నుంచి నిజంగా అంటే మరి ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఎలాంటి హెల్ప్ కావాల్సిన పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది ప్రభుత్వం నుంచి నిజంగా కూడా. అంటే నువ్వు కొంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నావు అనేది ఖచ్చితంగా అర్థమవుతోంది. సో మరి నిజంగా ఎలాంటి సపోర్ట్ ఇస్తే మరి ఎంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఇలా కనబడుతూ ఉన్నాయి? అంటే ఇప్పుడు నాలెక్క కానీ చాలామంది ఉన్నాడు. అంటే ఏంటంటే తెలక ముందుకు వస్తలేడు, ఎంతమంది చేస్తున్నాడు, ఇంట్లో చేస్తున్నా ఇంట్లోనే పెట్టుకుంటున్నాడు, ముందుకు వస్తుంది. నేను కూడా నా పైసకు అదే, నేను చిన్నప్పటి నుంచి నేను చేసుకుని పెట్టుకున్నాను, ఎలా కూడా ముందుకు రాలేదు. ఏదో ఈ రోజు నేను ముందుకు వచ్చేయడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు నాకు సపోర్ట్ ఎలా అంటే ఇప్పుడు సైంటిస్ట్ కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ ఎలా సపోర్ట్ ఇవ్వాలంటే ఫైనాన్సింగ్ అంతా చాలామంది ఫైనాన్సింగ్ అనుకుంటాడు. ఫైనాన్సింగ్ కాకముందు ఆ డివైస్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా మార్కెట్కి రావాలి అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మాకు తెలియదు, అది గవర్నమెంట్ వాళ్ళకి ఈజీగా ఉండిపోతుంది. ఆ ప్రాసెస్ సపోర్టింగ్ ఇస్తే తప్పకుండా మార్కెట్లోకి వస్తే మనము ఇంకా అప్పుడు అరే ఓకే మార్కెట్లోకి వస్తే అప్పుడు ఇంకా ఇన్నోవేషన్ చేయొచ్చు కదా. ఎందుకంటే నాకు వచ్చే టాట్ ఏంటంటే మనం ఎక్కువ నుంచి చైనా నుంచి అక్కడ నుంచి అలా వచ్చి మనం ఇక్కడ కొనుక్కుంటున్నాం, బయట దేశం కొనుక్కు. అదే మనము ఇక చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నాడు, మన వాళ్ళకే సపోర్ట్ ఇచ్చుకొని మన ప్రాజెక్ట్ మనమే మార్కెటింగ్ తీసుకొస్తే అప్పుడు వచ్చేది మన దేశానికి ఒక మంచి పేరు అని వస్తుంది. అండ్ భారత్ టుడే యూత్ ఐకాన్ అవార్డు ఇవ్వడం ఎంతవరకు ఇన్స్పిరేషన్ గా నీకు లైఫ్ లో? నాకు నా లైఫ్ లో వచ్చేసి నేను ఇప్పటికీ నేను ఏ అవార్డు కూడా తీసుకోలేను. ఫస్ట్ నేను భారత్ టుడే తరపు నుంచి నేను యూత్ ఐకాన్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నప్పుడు నాకు చాలా అనిపించింది, ఎందుకంటే నాకన్నా ముందు ఆ రోజు దీపక్ పటేల్ కానీ లేకపోతే గౌతమ్ కానీ చాలా మంది అరే అప్పుడు వాళ్ళ ఏవి ప్లే అయినప్పుడు చూశాను, అరే ఒక్కొక్కరు ఎంతో కష్టపడుతున్నాడు అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది అరే వాళ్ళందరి ముందు నేను అవార్డు తీసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. దానివల్ల అరే చేయాలి, ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది అని అప్పుడు నా దృష్టిలో పెట్టుకొని నేను ఒక 15 రోజులలో నేను శ్రీ లాంగ్వేజ్ నేను చదువుకొని ఆల్కొని డిటెక్ట్ చేసిన జరిగింది. అలానే ఇక ముందుకు ఇంక వెళ్ళాలని. ఖచ్చితంగా సాయి తేజ నువ్వు కంపల్సరీ ముందుకు వెళ్ళాలి, ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా చేయాలి నిజంగా. అంటే భారత్ టుడే కూడా నీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది, అండ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిన్ను నోటీస్ చేస్తుంది. నీకు ఖచ్చితమైన మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, అండ్ నువ్వు అన్నట్టు టెక్నాలజికల్గా కూడా మంచి సపోర్ట్ రావాలంటున్నావు. సో అది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుందనే ఆశాభావం ఉంది. సో నువ్వు మాత్రం నీ ప్రయత్నాన్ని ఎక్కడ మానుకోకుండా తప్పకుండా దృఢంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ఆల్ ది బెస్ట్.